రాముడు సుగ్రీవుడితోటి ఫ్రెండ్షిప్ చేసుకున్నాడు అంతేలే కిష్కింధలో సుగ్రీవుడి దగ్గరికి వెళ్లి హనుమంతుడు పట్టుకొచ్చాడు రాముణ్ణి ఇద్దరు కలిసి మనిద్దరి కష్ట సుఖాలు పంచుకుందాం అని ఇద్దరు కూడా చెయ్యి చెయ్యి పట్టుకున్నారు ఇదిగో కరచాలనం చేసుకున్నారు ఇహ నుంచి ఇట్లా ఉందాం ఆయన ఇద్దరు కూర్చున్నారు ఇప్పుడు నీ సంగతి చెప్పాయా అంటే నీ సంగతి చెప్పు నీకు నేనేం చేయాలి నీకు నేనేం చేయాలి ఇప్పుడు నెక్స్ట్ ఇష్యూ అదే కదా సరే చేద్దాం అని కూర్చున్నారండి ముందర సుగ్రీవుడు అడిగాడు రామా విన్నాను బహుశా ఎందుకంటే ఇందాక మా వాళ్ళు చెప్పారు నాకు నువ్వు నేను ఒకే స్టేటస్ లో ఉన్నావయ్యా ఎందుకంటే నీకు రాజ్యం పోయింది నాకు రాజ్యం పోయింది నిన్ను మీ సోదరులు బయటికి తోసేశారు నన్ను మా సోదరుడు బయటికి తోసేశాడు నీ భార్యని ఎవడో ఎత్తుకుపోయాడు నా భార్యని ఎవడో ఎత్తుకుపోయాడు ఇప్పుడు నీకు రాజ్యం లేదు నాకు రాజ్యం లేదు నువ్వు అడవుల్లో తిరుగుతున్నావు నేను అడవుల్లో తిరుగుతున్నాను అంతేత మన ఇద్దరి స్టేటస్ ఈక్వల్ అయ్యా అన్నాడండి ఎంత గొప్ప ఈక్వాలిటీ చూడండి రాముడు ఏ మాట్లాడలేదు ఎందుకంటే మరి ఇప్పుడు తన ఆయన మీద ఆధారపడి వచ్చాడు కదా అంతేత ఆయన ఏమన్నా పడాలి ఇప్పుడు సరే అన్నాడు ఆయన సర్లే కూర్చో పాపం రావణాసురుడు భార్య ఎత్తుకుపోయాడని చెప్పి నేను కూడా విన్నానులే సరే అసలు ఏం జరిగిందో నాకు ఆ సన్నివేశం చెప్పవా అన్నాడు అంటే పాపం రాముడికి సీతమ్మని రావణాసురుడు ఎత్తుకుపోయాడు అనే విషయం చెప్పాల్సి వచ్చేటప్పటికి దుఃఖాన్ని తట్టుకోలేకపోయాడు ఎందుకంటే నన్ను నమ్ముకుని వచ్చింది సీతమ్మ రాజ్య సుఖాలు ఒదులుకొని వచ్చింది సీతమ్మ అడవిలో ఉండేటప్పుడు ఆవిని కాపాడాల్సిన బాధ్యత నాది అలాగ కాపాడాల్సి ఉంటూ ఉండగా ఏం చేయడం చేత కాకపోండా రావణాసుడు ఎత్తుకుపోయేటట్టుగా నేను ఉండాల్సి వచ్చింది ఎంత కష్టాలు పడుతుందో ఆవిడ పాపం ఎంత చేతకాన్ని వండైపోయాను నేను ఎందుకు ఇలాంటి పని చేశాను నేను అని పాపం బోరుని ఏడిచేస్తున్నాడండి సుగ్రీవుడు పక్కన కూర్చుని రామ అంతలా ఏడవకూడదు కష్టాలనేవి మనిషికి వస్తుంటాయో నాకు కూడా కష్టం వచ్చింది చెప్పాను కదా నీకు కష్టం అలాంటిది నాకు కష్టం అలాంటిదే కానీ నేను చూడు నీలా ఏడుస్తున్నానా నేను ప్రాకృతుణ్ణి సామాన్యుణ్ణి నేను సామాన్యుడైనటువంటి నేను కూడా ఇంతలా ఇలాగా మరీ బొత్తిగా అలా దొలిదొలి ఏడవట్లేదే నువ్వు మహాత్ముడు అని అంటుంటారయ్యా అందరూ నిన్ను మరి నువ్వు ఇలా ఏడవచ్చునాయ్ అన్నాడండి అదేంటి పాపం రాముడికి కూడా తన కష్టం కాదు సీతమ్మ కష్టాన్ని తలుచుకునేటప్పటికి పాపం తను తట్టుకోలేకపోయాడు ఒక్కసారి పాపం ఎమోషనల్ అయిపోయాడు అవుట్ బర్స్ట్ అయిపోయాడండి బోరుమని ఏడిచేశాడు ఆయన